మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవారమే అవుతామన్నది ఎంత వాస్తవమో, అదే మన స్నేహితులు మంచివారైతే మనల్ని కూడా మంచివారమే అవుతామన్నది వాస్తవం. ఇక్కడ జాగ్రత్త, కేవలం మంచివారే ఉంటే సరిపోదట. వారు దేవుడిని నమ్ముకున్న బిడ్డలై ఉండాలట. మంచివారు స్నేహితులు ఉంటే మంచి మాత్రమే ఉంటుంది. అదే మంచివారు దేవుణ్ణి నమ్ముకున్న వారైతే వారు మనల్ని కూడా దేవుళ్ళలోనికి బలపరుస్తారు. అందుకే బైబిల్ చెప్తుంది స్నేహితులు ఉండాలి. ఆ స్నేహితులు ఎలాంటి వారు ఉండాలంటే నిన్ను జాగ్రత్తగా జాగ్రత్తగా దేవుళ్ళో బలపరుచువారై ఉండాలి. మంచివారే ఉండాలి. ఆ మంచివారు బిలీవర్స్ అయి ఉండాలి, విశ్వాసులు ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది గాడిదకి గాడిదే జత, గుర్రానికి గుర్రమే జత, విశ్వాసుకి విశ్వాసే జత, అవిశ్వాసికి విశ్వాసికి జత కుదరదు. ఒకవేళ కుదిరిందో వీడు ఒకరోజు అవిశ్వాసం అవుతాడు. భక్తిహీనుడికి భక్తుడికి భక్తిహీనుడు జత అయ్యాడు, వీడు భక్తిహీనుడు అవుతాడు. దుర్మార్గమైన వ్యక్తికి దుర్మార్గమైన వ్యక్తికి మంచివాడు స్నేహితుడైతే దుర్మార్గుడే మంచివాడిని దుర్మార్గం చేస్తాడు. బిలీవర్స్తో ఉన్నామనుకోండి, విశ్వాసులతో ఉన్నామనుకోండి, చదువులు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి, బంధాలు బాగుంటాయి, భవిష్యత్తు బాగుంటుంది. భక్తిహీనులతోని లోకస్తులతో తిరిగామనుకోండి, చదువులు పోతాయి, భవిష్యత్తు పోతుంది. రేపొద్దు నువ్వు దేనికి పనికి రాకుండా నిస్సార నేలగా మిగిలిపోతావు. బిలీవర్స్తో ఉన్నామనుకోండి, వాడు ఎదుగుతూ దేవుళ్ళు నిన్ను కూడా చెప్పండి ఎదిగిస్తాడు. స్నేహం ఎలా ఉందో ఈ స్కేల్ పెట్టి చెక్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత, భోంచేసిన తర్వాత ఎల్లకెళ్ళ పడుకుంటారు కదా, భోంచేసిన తర్వాత సాయంత్రం రెస్ట్ తీసుకునే ముందు, లాస్ట్ ప్రేయర్ అయిన తర్వాత రెస్ట్ తీసుకునే ముందు ఎల్లకెళ్ళ పడుకుని ఒకసారి ఆలోచించుకోండి, నా స్నేహితులు ఎవరు, వాళ్ళ వల్ల నాకేం ఉపయోగాలు, వాళ్ళ వల్ల నా దేవుళ్ళు నేను ఎదుగుతున్నానా, దేవునికి నేను దగ్గరకు ఉన్నానా, నా ఒంటరితనంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా గ్రాప్ తీసుకోండి. నీకు అర్థమవుతుంది నీకు ఎవరు రైట్ స్నేహితులు, నీకు అర్థమైతే వాళ్ళని బలపరచు. లేదా వాళ్ళని నాశనం చేసేలా ఉన్నారా, వాళ్ళతో కట్ చేయి. ఇక ముగిస్తాను. ఇక ఒకవేళ ఆత్మీయులు కూడా ఒక రోజుకి శారీరకంగా ఆలోచించే రోజులు కూడా వస్తాయి కనుక, నేను ఎప్పటికీ ఎడవని ఒక స్నేహం ఉంది, అది కల్వరగిరిలో నీ కోసం వేలాడిపోయింది. ఈ మనుషులైనా వెళ్ళిపోవచ్చేమో కానీ, ఈ ఆత్మీయులైనా ఒకసారి లోకస్తులు అవచ్చేమో కానీ, నేను ఎప్పటికీ ఎడవని ఒక స్నేహం ఉంది, ఆయన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రండి, ఆయన మాటిచ్చడేమని చెప్పిన సదాకాలం మీతో కూడా నేను ఉంటాను. నీ కష్టంలో ఉంటాను, నీ కన్నీళ్ళలో ఉంటాను, నీ బాధల్లో ఉంటాను. నువ్వు ఒంటరి అయిపోయినప్పుడు నీకు స్నేహితుడిలా నేను ఉంటాను. అది అర్థమైపోయింది పౌలుకి. ఏమని చెప్పిన, అట్టి స్నేహం నుంచి బాధ అయినను, శ్రమ అయినను, హింస అయినను, కరువు అయినను, ఏదైనను ఆ ప్రభువు నుంచి నన్ను ఏది వేరు చేయలేదు. ఈ స్నేహితులు మనం బాగుంటే మనకు దగ్గరకు ఉంటారు, మనకేమైనా కరువు వచ్చిందనుకుని మనం వదిలేసి వెళ్ళిపోతారు, ఏదైనా శ్రమ వచ్చిందనుకుని మనం వదిలేసి వెళ్ళిపోతారు, ఏదైనా బాధ వచ్చిందనుకుని మనం వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఈ స్నేహితుడు మన బాధలను మోయడానికి భూలోకానికి వచ్చి మన శ్రమలను బాధలను ఒంటరితనాన్ని ఆయన మీదేసుకుని మనకు తోడుగా వచ్చేసాడట. ఆయన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రండి, ఆయన మాటిచ్చడేమని చెప్పిన సదాకాలం మీతో కూడా నేను ఉంటాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన మాటలు మాకు అందించారు తండ్రి. యవనస్తుల తండ్రి ఎటు పోవాలో తెలియక ఒంటరి జీవితంలో ఇవే స్నేహాలు అనుకుని తాగేవాడితో, తిరిగేవాడితో, ఎగిరేవాడితో, గెంతేవాడితో, ఎకిలి చర్యలు చేసేవాడితో, పెట్టగోడల మీద కూర్చుని తండ్రి సోదుకబులు చెప్పేవాడితో, టైం పాస్ చేసేవాళ్ళతో, ఎదుటోడు కొరకు తండ్రి పన్నాగాలు పన్నేవారు గురించి మాట్లాడుకోవడం అలాంటి వారితో, ఇవే స్నేహాలు అనుకుని మురిచిపోయేవారు అనేక మంది ఉన్నారు తండ్రి. అలాంటివి స్నేహాలు కాదని, అవి మా భక్తి జీవితాన్ని ఆర్థికంగాను ఆరోగ్యంలోనూ తండ్రి దెబ్బతీస్తాయని తండ్రి గుర్తిరిగి ఆత్మీయులతో పెనవేసి ఉండడానికి తండ్రి బలపరచండి. ఒకవేళ ఆత్మీయులు కూడా తండ్రి శారీరకమైన మనుషులు అయిపోతే తండ్రి, వారి నుంచి తండ్రి దూరంగా మమ్మల్ని బలపరచడానికి మీ కుమారుడు ఈ భూమి మీదకి మాకు స్నేహితుడిగా వచ్చాడు. కలవరి గిరిలో మా కొరకు చేతులు చాశాడు, మా కొరకు ఏడ్చాడు, మా కొరకు ప్రాణం పెట్టాడు, మా కొరకు రక్తం కాచాడు, మా కొరకు తండ్రి మరణించి తిరిగి లేచాడు, సదాకాలం ఉంటానని మాటిచ్చాడు. ఎంతకు మించిన స్నేహం మాకొద్దు.
మమ్మల్ని ఎంతమంది ఒంటరిని చేసిన తండ్రి, మావారే మమ్మల్ని అమ్మేసిన, స్నేహితులే మమ్మల్ని చూసి దూరాన్ని నిలిచిన మీ కుమారుడు మీరు మాకుంటే చాలని తండ్రి, బతికే ధన్యతను తండ్రి మరింతగా మాలో ప్రజ్వలింపచేయండి. మా చుట్టూ ఉన్న స్నేహితుల్ని బలపరచండి, వారి ద్వారా మమ్మల్ని బలపరచండి. వీళ్ళని కార్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.